త్వరలో అన్ని అడ్డంకులు తొలగించి ఒంగోలు వాసుల ఎయిర్పోర్టు కల నిజం చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణంపై ప్రకాశం భవనంలో జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు వేల 2004లోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించామని కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు ఆలూరు గ్రామాలలో భూమిని గుర్తించడం జరిగిందని ఎంపీ మాగుంట అన్నారు. కారణాంతరాల వల్ల ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి ప్రస్తావించారని అందులో ఒంగోలు కూడా ఉండడం శుభ పరిణామం అన్నారు. 723 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై అడ్డంకులు అధిగమించి త్వరలో ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమల అభివృద్ధికి ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకమన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. అది ఇది పట్టణానికి చాలా దగ్గరలో 4 కిలోమీటర్లోనే అంటే దాదాపు 1-8 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం, అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత అది ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏషన్ మినిస్టర్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే 13 జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారు కూడా చెప్పినారు. ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఉన్నది. ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది, కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రి గారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది. అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన 17వ తారీఖు ఆ రివ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 7 కాకుండా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన. అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము ఎంతో వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం. అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆలూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం, అది చాలా చక్కగా ఉన్నది. అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం ఆ అధికారికంగా దాన్ని ఏ విధంగా మళ్ళా రిజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరితగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని కొరకు ఎంతో అవకాశం ఉంది. పోర్టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనామిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందేదాని కొరకు వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది. చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా విజయవాడకి వెళ్తారు, లేకపోతే తిరుపతికి వెళ్తారు, ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడైనా చేరాలనుకునేదానికి, అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలులోనే ఏర్పరచుకునేదానికి చాలా అవకాశం ఉన్నది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా
ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా 112 ఎకరాల వరకు ఎక్విజిషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడ లేని అవకాశం ఏంటంటే మనకు ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి, ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక 1/2 అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈరోజు 10 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఎక్విజిషన్కి 112 ఎకరాలు అంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకోవటం, ఒంగోలును కూడా అన్ని విధాలుగానే ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు కాబట్టి ల్యాండ్ అంతా ఉంది, దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయనకు చూపించి ఆయన 112 ఎకరాలు కూడా ఎక్విజిషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు, ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది, అదేవిధంగా టొబాకో ఉంది, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఉంది, ఆక్వాకల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి. ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళా మనకు అయ్యేది ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏదున్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాము.